ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని ముందు పెట్టిన వినతులు, వినమన్న వినతులు, అలాగే అడిగిన పొలిటికల్ ఫేవర్స్, వాటి గురించి, వాటిలో ముఖ్యమైన మూడు రాజధానులు, మండలి, ఈ రెండు విషయంలో కేంద్రం ఆయన అడిగినవి చేయడానికి సిద్ధంగా ఉందా? అంటే కేంద్రం వైఖరి ఎలా ఉండబోతుంది అన్నది మనం పార్లమెంట్లో ఇచ్చిన సమాధానాలతో కూడా మీకు స్పష్టంగా తెలుస్తోంది. రాజధానుల విషయంలో మరి ఒక సభ్యుడు అడిగిన దానికి మొన్న ఖచ్చితంగా చెప్పటం జరిగింది. రాష్ట్ర రాజధాని అంశం అన్నది రాష్ట్రాలు నిర్ణయించుకునే అంశం, దీనిలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి రోలు లేదు అని కేశినేని నాన్నగారు అడిగిన ప్రశ్నకి స్పష్టంగా సమాధానం చెప్పింది. సిపి అధికార ప్రతినిధులు చెప్పినట్టుగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నామని కేంద్రం పెద్దలకు ముందే చెప్పారా? అలా చెప్పాము అని చెప్పి భ్రమ కలిగించే ప్రయత్నం అయితే చేశారు. మరి నేను ఒకటి రెండు ప్రెస్ కాన్ఫరెన్సెస్ కూడా చూశాను. మేము ఎప్పుడైతే దీన్ని తిప్పికొట్టామో అటువంటిది లేదు అని మరి భారతీయ వైసీపీ అధికార ప్రతినిధి కూడా ఫోన్ చేసి చెప్పలేదు, చెప్పవలసిన అవసరం కూడా లేదని మేము చెప్పలేదు అని చెప్పారు. మూడు రాజధానుల విషయంలో భలే మెలికి పెట్టారు, ఎందుకని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే అర్థమయ్యి అర్థం కానట్టు క్లారిటీ ఇచ్చి ఇవ్వనట్టు చేస్తున్నారా మూడు రాజధానుల విషయంలో? ఎగ్జాంపుల్, గళ్ళా జయదేవ్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా నిత్యానందరాయ్ వారు ఇచ్చిన సమాధానంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నోటిఫై జియో ద్వారా రాజధాని గురించి నోటిఫై చేసింది, మాకు మూడు రాజధానుల విషయం మీడియా ద్వారా తెలుసు తప్ప అంతకన్నా మాకు ఏం తెలియదు అఫీషియల్గా, రాష్ట్రం పరిధిలోనిది రాజధాని నిర్ణయం అనేది. అంటే ఇందులో ఈ మూడు లైన్లు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? స్పష్టంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని తెలియజేయడం జరుగుతోంది. గతంలో గత ప్రభుత్వం జియో ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించింది అన్నది అది వాస్తవం, దాని వాస్తవాన్నే చెప్పింది. గళ్ళా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కొంత కన్ఫ్యూజింగ్గా సమాధానం చెప్పిన కేంద్రం, కేసీఆర్ని అడిగిన ప్రశ్నకు మాత్రం చాలా కేటగారికల్, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఎ స్టేట్ ఈస్ డిసైడెడ్ బై ది రెస్పెక్టివ్ స్టేట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ ఇన్ ఇట్. చాలా స్పష్టంగా తర్వాత అంటే తెలుగుదేశం వైసీపీ తమకు అనుకూలంగా అన్వయించుకోవడాన్ని అర్థం చేసుకున్న కేంద్రం కేసీఆర్ నాన్నగారు అడిగినప్పుడు మార్చుకుందా మీ పంథా మార్చుకుని సమాధానం చెప్పారా? లేదు, మొదటి దానికి కొంత, మొదటి గళ్ళా జయదేవ్ అడిగిన ప్రశ్నకి కొంత భ్రమ కలిగించే ప్రయత్నం టీడీపీ వారు చేయటము, కొన్ని పార్టీలు చేయటం, దాన్ని క్లారిఫికేషన్స్ నేను ఇవ్వటం జరిగింది. ఈ ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా రాజకీయ డిస్కషన్స్ని ఫాలో అయ్యి తన సమాధానాలను రూపొందించదు, అడిగిన ప్రశ్నలకు అనుగుణంగా సమాచారం చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది బీజేపీ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అని చెప్తూనే అప్పుడు నోటిఫై చేశారన్న విషయాన్ని చెప్పారు అంటే మార్చడానికి వీల్లేదు అని చెప్పినట్టు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమే, కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం? తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టమా, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టమా అని అందులో చాలా అంశాలు బయటకు తీస్తున్నారు. ఇటువంటి వక్రీకరణకు ప్రయత్నం చేశారు కాబట్టి నేను స్పష్టీకరణ ఇవ్వటం జరిగింది. ఏంది రాష్ట్ర ప్రభుత్వం అన్నది పార్టీలతో సంబంధం లేనిది. ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం ఉంది అంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎవరో వారికి అధికారం ఉన్నది అని కేంద్ర ప్రభుత్వం యొక్క స్పష్టీకరణ. సో ఇట్ ఈస్ ఇన్వాలిడ్ అని చెప్పదలుచుకున్నారా? 2015 ఏప్రిల్ 23న ఏదైతే అమరావతి రాజధానిగా నోటిఫై చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అది ఇన్వాలిడా ఇవాళ? కాదు, ఈరోజు కూడా అమరావతి రాష్ట్ర రాజధాని, ఎందుకంటే కొత్త నిర్ణయాన్ని ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని అమలు చేయలేదు కదా. రాష్ట్ర ప్రభుత్వం మరలా జీవో ద్వారా కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మూడు రాజధానులని చెప్పి గుర్తిస్తే తప్పనిసరిగా అది చెల్లుబాటు అవుతుంది. అమరావతి రాజధానిగా గెజెట్ నోటిఫికేషన్ కేంద్రం నుంచి వచ్చినది, భారత మ్యాప్లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించబడింది, ఇవన్నీ మళ్ళీ రోల్ బ్యాక్ వెనక్కి తీసుకోబడతాయి. హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని రోజులు పెట్టింది మీరు చూశారు కదా సమాచారం ఇవ్వగానే. మరి హైదరాబాద్ కాదు రాజధాని, అమరావతిగా నోటిఫై గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేయటం జరిగింది కాబట్టి మ్యాప్లో దీన్ని మార్చాలి అని ఎంపీలు అడిగిన సూచనను గమనించారు. అట్లాగే ఇప్పుడు కొత్తగా అమరావతినే మళ్ళీ రాజధానిగా కొనసాగించాలి, కాకపోతే ఇది లెజిస్లేటివ్ రాజధాని ఉంటుంది అని చెప్పారనుకోండి, అది చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా అది ఇఫ్ అనే ఉంది. కేంద్ర ప్రభుత్వం దీనిలో ఎటువంటి జోక్యం చేసుకోదు. బీజేపీ నేతృత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పిన సమాధానం ఇది, కానీ బీజేపీ పార్టీగా అమరావతే శాశ్వత పరిపాలనా రాజధానిగా ఉంటుంది అని రాష్ట్ర పార్టీ అనడం ఏమిటి? కన్ఫ్యూజన్ ఎందుకు? నాన్ సింక్రనైజేషన్ ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శాశ్వత అన్న పదాన్ని మేము వాడలేదు. అమరావతి రాజధానిగా కొనసాగాలి, రాష్ట్ర రాజధానిగా కొనసాగాలి అని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తీర్మానం చేసిన మాట వాస్తవం. అది ఆ రోజు చర్చ జరిగింది, మేము అందరం కూడా ఉన్నాము, అందరం కలిసి అది రాజకీయ తీర్మానం. ఆ రోజు ప్రెస్ మీట్లోనే
నేను అక్కడే స్పష్టం చేయటం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ చేస్తున్న రాజకీయ తీర్మానం. దీన్ని మేము రాజకీయ రంగంలో దీన్ని ముందుకు తీసుకువెళ్తాం. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం రెండు వాళ్ళెవరో సంబంధం లేని వాళ్ళు కాదు, అది మీ పార్టీయే, మీరు నడిపిస్తున్న ప్రభుత్వమే. వినండి, ఇక్కడ మేము చేసే డిమాండ్ ఏమని చేస్తున్నాం, అమరావతి కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మార్చొద్దు, ఎందుకంటే శాసనసభలో అన్ని పార్టీలు కలిసి చేశాయి కనుక ఒక రాజకీయ విధాన మా వాణిని వినిపిస్తున్నాం. కేంద్రం రాజ్యాంగానికి అనుబడి పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి లోబడి చేసేటువంటి ప్రభుత్వ శాఖ కాదు, అది ప్రజల వాణిని వినిపించేటువంటి ఒక రాజకీయ శాఖ మాత్రమే.